గుంటూరు మిర్చి యార్డ్లో అక్రమాలు యథేచ్ఛగా జరిగాయన్న ఆరోపణలున్నాయి. జీరో దందా, కట్టింగ్కు పాల్పడినట్టు ఫిర్యాదులున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్న విమర్శలున్నాయి. వీటన్నింటిపై ఇప్పుడు విచారణ మొదలైంది. విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. అక్రమార్కుల భర్తం పట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ యార్డ్కు ప్రతి ఏటా 70 నుంచి 80 లక్షల మిర్చి బస్తాలు వస్తుంటాయి. ఏడాదికి సుమారు 12,000 కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. మిర్చి యార్డ్లో విక్రయించిన బస్తాలకు వాటి విలువలో 1% మార్కెట్ సెస్, 5% జీఎస్టీ చెల్లించాలి. అయితే ఎన్నో ఏళ్లుగా మార్కెట్లో జీరో వ్యాపారంతో పాటు కటింగ్ వ్యాపారం కూడా సాగుతున్నదని ఆరోపణలున్నాయి. గుంటూరు మిర్చి యార్డు ఆసియా ఖండంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద మిర్చి యార్డు. ఇక్కడ పెద్ద ఎత్తున కొన్ని 1,000 కోట్ల రూపాయల లావాదేవీలు ప్రతి ఏడాది కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ జీరో వ్యాపారం అనేది 3 పూలు 6 కాయల్లాగా కొనసాగుతుంది. యార్డుకు వచ్చిన బస్తాలను విక్రయించిన తర్వాత సిబ్బందికి లంచాలు ఇచ్చి కొన్ని బస్తాలను బయటకు తరలిస్తుంటారు వ్యాపారులు. దీన్ని జీరో వ్యాపారం అంటారు. మరోవైపు కొనుగోలు చేసిన విలువ కంటే క్వింటా విలువను తగ్గించి చూపించి బయటకు తరలిస్తుంటారు. దీన్ని కటింగ్ వ్యాపారం అంటారు. ఈ రెండు విధానాల ద్వారా గత 5 ఏళ్లుగా యథేచ్ఛగా దోపిడీ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కటింగ్, జీరో దందాను అడ్డుకోవాల్సిన అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని చెబుతున్నారు. ప్రతి ఏటా యార్డుకు 60 లక్షల బస్తాలు మాత్రమే వచ్చినట్లు లెక్కల్లో చూపించారు. తద్వారా 30 లక్షల బస్తాలు మిర్చి దొంగచాటుగా తల్లించి ఉంటారన్న విమర్శలున్నాయి. వీటి విలువ సుమారు 1,800 కోట్లు. ఈ మొత్తంపై ప్రభుత్వానికి 1% కింద రావాల్సిన మార్కెట్ సెస్ 18 కోట్ల రూపాయలు, 5% జీఎస్టీ కింద రావాల్సిన ఆదాయం 90 కోట్ల రూపాయలు. ఇలా 5 ఏళ్ల పాటు దోపిడీ కొనసాగిందని, తద్వారా సుమారు 540 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆడుకు రావాల్సిన ఆదాయానికి గండిపడిందని ఆరోపిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా 20,000 కోట్ల రూపాయలు అక్కడ లావాదేవీలు జరుగుతాయి. 1% చెస్ మిర్చి యార్డుకి రావాలా అంటే సుమారు 200 కోట్ల రూపాయలు రావాలా. కానీ కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రం అక్కడ కనపడుతుంది. 100 కోట్ల రూపాయలు ఈ యార్డు కార్యదర్శికి ఉన్నట్టుంటే ఐ వెంకటేశ్వర రెడ్డి స్వాహా చేశాడు. మరొక వైపు మిర్చి అసలు రేటును దాచిపెట్టి విలువ తగ్గించి చూపించడం ద్వారా వచ్చే లంచాలను మేసారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. క్వింటాల్ మిర్చిని 20,000 కొని బిల్లులో మాత్రం 10 నుంచి 12,000 మాత్రమే కొన్నట్లు చూపిస్తున్నారు. దీన్నే కటింగ్ వ్యాపారం అంటారు. ఇలా ఏటా 10 కోట్ల మేరకు యార్డుకు ఆదాయం రాకుండా చేశారు. 5 ఏళ్లలో సుమారు 50 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు చెబుతున్నారు. ఇందుకు సహకరించిన సిబ్బందికి, ఉద్యోగులకు బస్తాకు 10 రూపాయలు చొప్పున మామూళ్లు ముట్ట చెప్పినట్లు తెలుస్తున్నది. ఇవే కాకుండా లైసెన్సుల రెన్యువల్ అంశంలో కూడా పెద్ద ఎత్తున లంచాలు ముట్టినట్లు ఆరోపణలున్నాయి. అవినీతి 2,000 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని, అంటే 2,000 కోట్ల రూపాయలు వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. అవినీతి ఎంత జరిగిందంటే, అది 200 కోట్లు జరిగిందా, 300 కోట్లు జరిగిందా, 400 కోట్లు జరిగిందా అని చెప్పానంటే ఎట్లా ఉంటుందంటే, అవినీతి రకరకాల రూపాల్లో ఉంటుంది. ఇప్పుడు కల్తీకారం ఉంది. ఇంతకుముందు మన్నా సుబ్బారావు గారు ఉన్నప్పుడు కల్తీకారం మీద దాడి చేశాడు. ఆయన చాలా కల్తీకారం కంపెనీల మీద దాడి చేసి అరికట్టగలిగారు. వాడు కల్తీకారాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అట్లాగే లైసెన్సులు కూడా అడ్డదిడ్డంగా ఇచ్చేస్తూ ఉన్నారు. దానికి ఒక పద్ధతి పాడు అంటూ ఏమి లేకుండా డబ్బులు తీసేసుకొని అవినీతి చేసి లైసెన్సులు ఇచ్చేటటువంటి విధానానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ మిర్చి యార్డ్ని పరిపాలించడం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని మార్కెట్ యార్డ్ ఈవో వెంకటేశ్వర రెడ్డి చెప్పారు. విజిలెన్స్ అధికారుల దర్యాప్తునకు పూర్తిగా సహకరించి అన్ని రికార్డులు ఇచ్చామన్నారు. అయితే జీరో వ్యాపారాన్ని పూర్తిగా తొలగించామని, లైసెన్సుల రెన్యువల్, భాగస్వామ్య పక్షాల్లో మార్పులు వంటి అంశాల్లో నిబంధనల మేరకే నడుచుకుంటున్నామని వెల్లడించారు. ఈ మధ్య ఏదో విజిలెన్స్ అయితే వాళ్ళు వచ్చారండి. అంటే జనరల్గా జరుగుతుంది, దాని మీద పాత రికార్డ్ అది కావాలంటే వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చున్నాము. వాళ్ళు ఫైల్స్ తీసుకెళ్ళి ఉన్నారు. కట్టు జీరో అనేది అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం జరగట్లేదండి. వాళ్ళకి వాళ్ళు అడిగిన రికార్డల్లో ఇచ్చామని ఆల్రెడీ వాళ్ళు. ఇంకా ఇప్పుడు ఇంకా పాత రికార్డ్స్ అవి కూడా అడిగారు. అంటే 5 ఇయర్స్ బ్యాక్ అది కూడా అడిగారు. అవి కూడా తీస్తున్నాం. రన్నింగ్ అయితే ఇమీడియట్గా ఉంటుంది, అది ఇచ్చాము. మా సిబ్బందితో కూడా అందరికీ చేసి అసలు జరగట్లేదు. అయినా ఏదన్నా ఎక్కడన్నా జరగడానికి అవకాశం ఉన్నా కానీ కట్ చేయమని పూర్తిగా ప్రిన్సిపల్ మీటింగ్ కూడా అదే జరుగుతూ ఉందండి. ఎప్పటి నుంచో ఒక ఆన్వ్ అవుతుంది, 30 ఇయర్స్ నుంచి కూడా. కొత్త లైసెన్స్ లేకపోవడం వల్ల పార్ట్నర్స్ మార్చుకోవటం అనేది, అది కమిషనర్ గారి పర్మిషన్తో తీసుకొని తదుపరి కమిటీ మీటింగ్లో పెట్టి కొన్ని ఈ భాగస్వాములు అంటే బయట వాళ్ళే ఉండరండి. ఒక ఒక ఇద్దరు ఉంటే ఒక అతను వెళ్ళిపోయి ఇంకో అతను రావడం అట్లా అంతేగాని, కమ్మి లైసెన్స్ పేరు మార్చడం కానీ ఇటువంటి కానీ కొత్తగా జరగదు అసలు. రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి ఏటికా ఏడు నష్టాల పాలవుతుంటే, వారి పంటను వ్యాపారం చేసేవారు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.